మీనరాశి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు మీనరాశి మీనా నక్షత్రంలో నుంచి ఉద్భవించిన రాశి చక్రంలో పన్నెండవ రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్ర నక్షత్రం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాల కింద జన్మించిన వారిది మీనరాశి అవుతుంది ఈ రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడులో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ నెల లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది పొదుపు పాటిస్తారు కొందరు స్నేహితుల వల్ల ఇబ్బంది పడతారు ఉద్యోగపరంగా బాధ్యతలు పెరిగి శారీరక శ్రమకు గురవుతారు నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది ఇతరుల వివాదాలు తలదూర్చవద్దు కొందరు బంధువులు అపార్థం చేసుకునే అవకాశం ఉంది ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది ప్రేమ వ్యవహారం సంతాన పురోభివృద్ధికి కొంత సమయాన్ని కేటాయిస్తారు సంతాన పురోగతి మందగించకుండా జాగ్రత్తలు తీసుకుంటారు సోదర సోదరీ వర్గం ప్రేమ వివాహాలు చికాకు కలిగిస్తాయి ఇలాంటి వ్యవహారాలకు దూరంగానే ఉండాలని నిర్ణయించుకుంటారు ఓ విధంగా మీరు బాధ్యతల నుంచి తప్పుకుంటారు స్త్రీల సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబంలో ఐకమత్యం నెలకొంటుంది ఇందువల్ల మీరు బయట కార్యక్రమాలను సులువుగా ఉత్సాహంగా చేయగలుగుతారు స్నేహితులతో కలిసి మీరు పార్ట్ టైం వ్యాపారం చేస్తారు అది లాభిస్తుంది సంపాదించడానికి పడ్డ కష్టం పొదుపు చేయడానికి కూడా పడతారు నూనె వ్యాపారాలు చేసే వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం భవిష్యత్తు కార్యక్రమం గురించి స్పష్టమైన ప్రణాళిక ఉండదు ఎప్పటికప్పుడు ఉపాయంతో బయటపడే విషయం పైన దృష్టి కేంద్రీకరిస్తారు లీజులు పొడిగించబడతాయి ఉద్యోగపరంగా ఒక నెల రోజులు ఇబ్బంది పడవలసి వస్తుంది మీకు సహాయపడే వాళ్లకు మీ వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యక్ష సంబంధాలు లేకుండా పోవడం వలన మీకు ఈ ఇబ్బంది కలుగుతుంది బంధువర్గంలోని వారికి మీరు ఎంత మేలు చేసినా చివరికి విరోధమే మిగులుతుంది నైతిక ధర్మమే మిమ్మల్ని అడుగడుగునా రక్షిస్తుంది నిజానిజాలు మీ దృష్టికి రాకుండా మీ సన్నిహితులు ఆత్మీయులు చేసే ప్రయత్నాలు మీ దృష్టికి వస్తాయి విందులు వినోదాలు అందరూ కలిసే పెళ్లిళ్ల సంబరాల్లో తగిన స్థానం లభించకపోవచ్చు దీనిని అవమానంగా భావించి బాధపడి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు స్థిరాస్తుల కొనుగోలు విషయాల్లో కొంత జాప్యం జరుగుతుంది ఇది మీకు లాభించే అంశమే సంస్థాపరంగా అందరూ కలిసి తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతాయి సామాజిక కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు వ్యాపారంలో లాభాలు వచ్చినా మరిందులోనైనా లాభాలు వచ్చినా ధనం ఏదో ఒక రూపేణా జారిపోతుంది పొదుపు చేయడానికి గట్టి ప్రయత్నం చేస్తారు అందులో విజయం సాధిస్తారు ప్రభుత్వానికి చెల్లించవలసిన పనుల గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు కోర్టు తీర్పులు అనుకూల ప్రభావం చూపిస్తాయి కొన్ని దురలవాట్లను వదిలించుకుంటారు అందువల్ల ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది మీకు రావాల్సిన ధనం మూడు వంతులు మీ చేతికి అందుతుంది అధిక మొత్తంలో ధనం సంపాదన కోసం వెచ్చించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాకతాళీయంగా మీరు పరిచయం చేసిన వ్యక్తులు మీ పలుకుబడిని పేరును అడ్డం పెట్టుకుని అటదారులు ధనం సంపాదిస్తారు ఈ విషయం ఆలస్యంగా మీ దృష్టికి వస్తుంది మీ నిజాయితీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు ఇది ఇబ్బందికరంగా మారుతుంది మీ ప్రత్యర్థులు దీన్ని అడ్డం పెట్టుకుని లబ్ధి పొందే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి కుటుంబ వ్యవహారాల్లో వ్యాపారంలో మంచి అభివృద్ధి లభిస్తుంది దీర్ఘకాలపు సమస్యలు పరిష్కారం అవుతాయి మీకు జరిగిన నమ్మక ద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు ఉన్నత స్థానాన్ని అధిరోహించడానికి మీ శత్రువులు చేసే ప్రయత్నాలకు గండి కొడతారు వైరి వర్గాన్ని బలహీనపరుస్తారు ఎదుగుదలకు అవకాశం లేకుండా చేస్తారు ఆర్థిక సంస్థల్లో పనిచేస్తున్న వారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి విమర్శలు ఎదుర్కోవాల్సిన బాధ్యత మాత్రం మీ ఒక్కరిపైనే పడుతుంది మీ ప్రతిపాదనలు విదేశాల్లో ఆమోదించబడతాయి గతంలో వివాదాస్పదమైన డాక్యుమెంట్స్ తిరగదోడడం వల్ల మీకు లాభం ఉంటుంది అగ్రిమెంట్లు లైసెన్సులు కూడా మీకు అనుకూలిస్తాయి ఆకస్మిక ధనం చేతికి రావడం వల్ల కొన్ని మొండి బాకీలు తీర్చగలుగుతారు పొదుపు పథకాల్లో ధనాన్ని పెట్టుబడిగా పెట్టి కొంతమేర లాభపడతారు సరైన సమయంలో మీకు న్యాయం జరగకపోవచ్చు కాస్త ఆలస్యంగా మీకు మరింత పంచి జరుగుతుంది అధికారులతో పెద్దలతో ముఖ్యమైన వాళ్లతో ఆచితూచి మాట్లాడడం సంబంధ బాంధవ్యాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన చలనచిత్ర పరిశ్రమకు చెందిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి మీ అభిప్రాయాలను వాయిదా వేయడానికి వీలులేని పరిస్థితుల్లో నిర్మోహమాటంగా మీ అభిప్రాయాలు తెలియచేయవలసి వస్తుంది ప్రత్యర్థులు పోటీదారుల నుంచి ఊహించలేని విధంగా పోటీలు ఎదురవుతాయి అయితే మీరు తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల చెప్పుకోదగిన నష్టమేమీ కలగదు ఆహార సంబంధమైన నియమాలు పాటిస్తారు మీరు ఊహించని విధంగా సొంత మనుషులు ఆత్మీయులు అని భావించిన వారి వల్ల ఇబ్బంది కలుగుతుంది కొంత నష్టం కూడా కలుగుతుంది పెద్దగా తెలివితేటలు లేని వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేయడం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మీరు సాధించిన గొప్ప విజయాలు ఇతరులు గుర్తించకపోయినా స్వజనులు గుర్తిస్తారు వ్యాపార విస్తరణలో అనుచరగణం ప్రముఖ పాత్ర వహిస్తుంది రొటేషన్ మనీ కొరకు స్వల్ప ఇబ్బందులు తప్పకపోవచ్చు రుణాలు తీసుకుంటారు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పరపతి అనుబంధాలు వృద్ధి చెందిన తక్షణ ఆర్థిక సహకారానికి ఆ పరిచయాలు ఉపయోగపడవు ప్రకృతి బీభత్సాల వల్ల పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ నష్టం సంభవించవచ్చు కాంట్రాక్టుల కన్నా సబ్ కాంట్రాక్టులు లాభిస్తాయి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ అమ్మే వ్యాపార వర్గాల వారికి చెప్పుకోదగిన లాభాలు వస్తాయి ఆత్మీయ వర్గం చేసే పొరపాటు వల్ల పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగవలసి రావచ్చు ఒక ఉన్నత పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది రాజకీయ పదవి లభిస్తుంది ఎంతో ఆత్మీయులనుకొని మీరు భావించిన వారు విదేశాల్లో స్థిరపడి మిమ్మల్ని మర్చిపోయిన మిత్రవర్గం అండగా నిలుస్తారు ముఖ్యమైన వాటిని ఇన్సూరెన్స్ చేయండి మేలు జరుగుతుంది నడమంత్రపు రాజకీయ అధికారంతో మీ మీద జులును చూపించాలని ప్రయత్నించేవారు ఆపదలో పడతారు మీ పరిస్థితి సురక్షితంగానే ఉంటుంది బలవంతులు మేధావులు మీ సేవలను వినియోగించుకుంటారు ఇతర భాషలు నేర్చుకోవాలన్న ఆసక్తి కలుగుతుంది ఆచరణలో మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అవివాహితులైన వారికి వివాహ ప్రాప్తి కొందరికి పునర్వివాహ ప్రాప్తి కూడా సంభవం స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలు పొందుతారు ఆరోగ్యకరమైన వాతావరణంలో మానవీయ కోణంలో సహాయం చేస్తున్న ఓ స్త్రీ విషయంలో అసభ్యకరమైన అసత్య ప్రచారం మీ మీద కొనసాగుతుంది స్నేహానికి అర్థం తెలుసుకోలేని మూర్ఖులు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని భావిస్తారు స్త్రీ పురుషుల మధ్య ఉన్న స్నేహాన్ని వక్రీకరించే ఈ సమాజం పట్ల విరక్తి కలుగుతుంది ఆధ్యాత్మిక ప్రసంగాలు పెద్దగా ఆకర్షించవు ఏదో ఒక లోపం ఉన్నట్లుగా తోస్తుంది దీక్షా కార్యక్రమాలు స్వయంగా నియమనిష్టలతో నిర్వహిస్తారు ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది మీ ప్రాధాన్యత తగ్గించడానికి కొంతమంది ప్రయత్నాలు చేసినా అవి తాత్కాలికమే శుభకార్యాలు ఘనంగా చేస్తారు మళ్ళీ మీరు అనుకున్న స్థానానికి రాగలుగుతారు వాస్తవాలకు అతీతంగా ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు ఏకపక్ష నిర్ణయాలు కలిసి రావు నలుగురితో కలిసి చర్చించి నిపుణుల సలహాలు తీసుకొని మీ ఆలోచనలను అమలు చేయండి ఉద్యోగపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలను క్రింది స్థాయి ఉద్యోగులు వ్యతిరేకిస్తారు చెప్పుడు మాటలు మోస్తారు రాజకీయాల్లో రాణిస్తారు తాత్కాలిక వేతనాల మీద ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది యూనియన్లకు సంఘాలకు సంబంధించిన విషయాలకు మీ నాయకత్వంలో సలహాలు సత్ఫలితాలను సాధిస్తాయి వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి మంచి సంబంధం కుదురుతుంది బరువు బాధ్యతలను దించుకోగలిగామన్న సంతృప్తి కలుగుతుంది ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ మార్పులు వస్తాయి క్రీడా రంగంలోని వారికి ప్రోత్సాహకాలు అవార్డులు లభిస్తాయి నూతన ప్రోడక్టులు విజయవంతమవుతాయి వ్యాపారం బాగుంటుంది సినీ రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలు టీవీ రంగంలోని వారికి మంచి ఫలితాలు లభిస్తాయి దేవాలయాలలో అవినీతి మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది గుడి గుడిలో లింగాన్ని మింకే వాళ్లకు ఎలాంటి శిక్ష పడుతుందోనని రకరకాలుగా ఆలోచిస్తారు దేవుడి సొమ్ము తినడానికి వాళ్ళకి చేతులు ఎలా వస్తున్నాయో అర్థం కాక అయోమయంలో పడతారు కార్యాలయంలో గ్రూపు తగాదాలు పరాకాష్టకు చేరుకుంటాయి జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి మీరు కొనుగోలు చేసిన ఆస్తులు విలువ పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి దేనికి తొందరపడవద్దు కొంతమంది ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఉంటారు ఎవరిని పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుపోతే ఇబ్బందులు ఉండవు ఆర్థిక విషయాల్లో పర్వాలేదనిపిస్తుంది వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి కొన్ని సంఘటనలు బాధ కలిగిస్తాయి అభివృద్ధిని ఇచ్చే అంశాలు స్పష్టత అవసరం ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి వాదోపవాదాలకు తావివ్వకండి నవగ్రహ ఆరాధన మేలు చేస్తుంది బుద్ధిబలం బాగుంటుంది బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి శ్రీ లక్ష్మీ ధ్యానం శుభప్రదం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి